పేరే ఆనందపురము ఆనందపురములో ఉన్నటువంటి ఇల్లందరూ కూడా ఆనంద గృహము ఆనందపురములో ఆనంద గృహాల్లో ఈ రోజున ఏం మొలుస్తున్నాయో తెలుసా ద్రాక్ష చెట్లు కాదండి ఖర్జూరపు చెట్లు కాదండి ఒలీవ చెట్లు కాదండి ఆనందపురములో ఒకప్పుడు ఖర్జూరపు మొక్కలు మొలిసినవి ద్రాక్ష అంజూరప్ప పండ్లు మొలిసేవి కానీ ఈ రోజున ఒలివ మొక్కలు చచ్చిపోయాయి ద్రాక్ష మొక్కలు చచ్చిపోయాయి ఓ అంజూరూప మొక్కలు చచ్చిపోయాయి ఆ ఆనందపురములో ఆనంద గృహాల్లో ఏం మొలుస్తున్నాయో చదవండి ముండ్ల తుప్పలను ముళ్ళ తుప్పలు బి చెట్లను బలు రక్కసి చెట్లు పెరుగును పెరుగుతున్నాయి ఆనందపురములో ఒలీవ చెట్లు పెరగాలి ఒలివ చెట్టు అభిషేకానికి చూచిన ద్రాక్ష చెట్లు పెరగాలి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి నీ బిడ్డలు ఒలియువ మొక్కల వలె నీ భార్య ఫలించే ద్రాక్ష వలి వలె ఆ ఇంటి యజమానుడు యజమానుడుహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచే భక్తుల వలె ఉండవలసిన ఈ రోజున ఆ ఆనంద పురములో ఉన్న ఆ ఆనంద గృహాల్లో ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాయి బలురక్కసి చెట్లు మొలుస్తున్నాయి ఈ ఈరోజున ఒక్కసారి నీ పొరము ఎలాగుంది నీ గృహము ఎలాగుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒలివ మొక్కలు ఉన్నాయా నీ బిడ్డలు నీ పిల్లలు దేవుని బల్ల దగ్గర ఒలీవ మొక్కల వరి వాళ్ళు పెరుగుతున్నారా ముళ్ళ కంచెల్లాగా మారిపోయారా బలురక్కస చెట్ల లాగా మారిపోతున్నారా ఒక అమ్మ చెబుతుంది కొడుకడుగుతున్నాడట నాకు సెల్ ఫోను ఇరవై వేలటి సెల్ ఫోన్ కొనివ్వకపోతే అసలు నువ్వు నన్ను ఎందుకు కన్నట్టు అసలు నువ్వు నాకు తల్లివేనా బాబు ఇరవై వేలెట్టి నీకు సెల్ ఫోన్ కొనేస్తే నీకు ఫీజులు ఎలా కట్టను నిన్న నిన్ను ఎలా చదివించండ్రా నాకు ఫీజు కట్టకపోయినా పర్వాలా నన్ను చదివించకపోయినా పర్వాల వయసు ఎంతో తెలుసా వాడు ఏం చదువుతున్నాడు తెలుసా ఆరో తరగతి ఏ క్లాసు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఇరవై వేల రూపాయల ఫోన్ కావాలంట కష్టపడి నాలుగేళ్లల్లో పనిచేసి పాస్ పని చేసి ఆ తల్లి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పని చేస్తున్న ఆ తల్లిని అడుగుతున్నాడు అసలు నువ్వు నాకు తల్లివేనా నన్ను ఎందుకు కొన్నా చెప్పండి వాడు ఒలీవా మొక్క అంటాడా బలు రక్కసి చెట్టు అంటాడా ముళ్ళ ఈరోజున అనేక మంది ఆత్మీయ జీవితాలు సైతానుడు ఈ రోజున ముళ్ళ తొప్పలు మొలిపిస్తూ ఉన్నాడు బిడ్డల హృదయాల్లో వారి తలంపులు ముళ్ళ తొప్పుల్లాగా వాళ్ళ యొక్క హృదయాలు ముల్ల తొప్పుల్లాగా ముళ్ళ కంచెల్లాగా వాళ్ళ చూపులు వారి నడకలు వారి పడకలు వారి ఆలోచనలు వారి విధానాలు మారిపోతూ ఉన్నారు హృదయాలను మార్చివేస్తున్నాడు బ్రతుకులను మార్చి వేస్తున్నాడు జీవితాలను మార్చివేస్తున్నాడు ఆనందపురములు ఆనంద గృహములు పైకి ఆనంద గృహమే పైకి ఆనందపురమే అంటారు కదా పెద్దలు పేరు గొప్ప ఊరు దెబ్బ పైన పటారం లోనలు అటారమాట బయటేమో మోతంట ఇంట్లోనేమో ఈగల మోతాట అయ్యా ఇలాంటి బిడ్డలు పుట్టకపోయినా పర్వాలేదయ్యా ఇలాంటి బిడ్డలు లేకపోయినా పర్వలేదయ్యా ప్రియమైన సహోదరి సహోదరా నీ మేలుని కోరే నీ సేవకుడు నీ కుటుంబం యొక్క క్షేమాన్ని కోరి నీ సేవకుడు నీ బిడ్డల మేరును కోరి నీ కుటుంబ క్షేమాన్ని కోరి నీ బిడ్డల యొక్క సంతోషాన్ని కోరి సేవకుడు ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పంచుచు ఉండగా ఎవన తమ్ముడా ఎవన చెల్లి ఈ రోజున దేవుడు నీ పురము నామములో ఓ ఆనంద పురముగా ఉండునోగాకహ అది ముండ్ల పురముగా ఉండకుండునోగాకహ బలు రక్కస్సు చెట్లు ఉండకుండునుగాక ఓ పాపపు తుప్పలు కొట్టి వేయబడునుగాక పాపపు ముండ్లు పెరికి వేయబడునుగాక భయంకరమైన వ్యసనాలనే ఆ బలు రక్కస్సు చెట్లు ఒకటి వేళ్లతో ఈ రోజున పెళ్ళగించబడునుగాక సపట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదూయా